Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తగలబడిన ఇల్లు విశ్వరూపిది కాదా? లబోదిబోం అంటున్నా అసలు ఓనర్. ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును పెట్టడంపై అమలాపురం పట్టణంలో చెలరేగిన అల్లర్లు విధ్వంసానికి సంబంధించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. May 24 ఆందోళనకారులు అమలాపురంలో ప్రైవేటు ఆర్టీసీ బస్సులను దహనం చేసిన సంగతి తెలిసిందే. అలాగే కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి పోలీసు వాహనానికి కూడా నిప్పు పెట్టారు. తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువడంతో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు 70 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 19 మందిని ఇప్పటికే అరెస్టు చేయగా మరో 46 మందిని తమ అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. కాగా May 24 జరిగిన అల్లర్లు విధ్వంసంలో ఆందోళనకారులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, ముమ్మడివరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్లకు చెందిన ఇళ్లను పెట్రోల్ పోసి తగిలిపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మంత్రి విశ్వరూపివి 2 ఇళ్లు ఉన్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి గాలిలోకి కాల్పులు జరిపితే కానీ నిరసనకారులు శాంతించలేదు. అయితే ఈ నేపథ్యంలో ఓ కొత్త విషయం బయటపడింది. అమలాపురం బ్యాంక్ కాలనీలో మంత్రి పినిపే విశ్వరూపుగా చెబుతున్న ఇల్లు వాస్తవానికి ఆయనది కాదని అంటున్నారు. అగ్నికి ఆహుతైన ఆ ఇంటిలో మంత్రి అద్దెకు ఉంటున్నారని చెబుతున్నారు. ఆ ఇల్లు ఒక ప్రొఫెసర్కు చెందిన ఇల్లు అని పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఆ ఇంటి యజమాని వీరభద్రరావు కూడా రంగంలోకి వచ్చాడు. తాను ఒక ప్రొఫెసర్నని, ప్రస్తుతం తాను అమలాపురంలో ఉండడం లేదని, తాను ఉద్యోగ విధుల నిమిత్తం కాకినాడలో ఉంటున్నానని తెలిపారు. మంత్రి పినిపే విశ్వరూపుకు 3 ఏళ్ల క్రితం ఆ ఇంటిని అద్దెకిచ్చానని వివరించారు. మంత్రి విశ్వరూప్ ప్రస్తుతం అమలాపురంలోనే సొంతంగా ఒక కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారని, ఆ ఇల్లు పూర్తిగా వచ్చిందని వీరభద్రరావు తనను కలిసిన మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఇంతలో మంత్రి అద్దెకు ఉంటున్న తన ఇంటితో పాటు మంత్రి సొంతంగా నిర్మించుకుంటున్న ఇంటిని ఆందోళనకారులు కాల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి విశ్వరూప్ త్వరలోనే కొత్త ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారని వివరించారు. అలాగే తాను కూడా కాకినాడ నుంచి అమలాపురంలోని తన ఇంటికి రావాలనుకున్నానని పేర్కొన్నారు. ఇంతలో ఈ ఘటన జరిగిందని వివరించారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో 6,500 చదరపు అడుగుల్లో ఈ ఇంటిని నిర్మించుకున్నానని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నానని వీరభద్రరావు వెల్లడించారు. ఇప్పుడు ఇల్లు కాలిపోయిన సంగతి తెలిసి కాకినాడ వచ్చానని, రూపురేఖలు లేకుండా తన ఇల్లు ధ్వంసమైందని వీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక ప్రొఫెసర్నని, ఏ పార్టీతోనూ తనకు సంబంధాలు లేవని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా మంత్రి విశ్వరూప్తో మాట్లాడలేదని తెలిపారు. ఇంటికి ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియదని, మంత్రి ఏమైనా పరిహారం అందిస్తారో లేదో కూడా తెలియదని వివరించారు.